రాఘోపాల్ గారు, ఇక్కడికి హాజరైన వివిధ సంఘాల నాయకులు, మిత్రులారా, నిర్బంధాలకి వ్యతిరేకంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దినదినం ప్రభుత్వం యొక్క దమనకాండ, ప్రజా సంఘాల నాయకుల మీద, ప్రజాతంత్ర ఉద్యమం మీద, పౌర హక్కుల మీద ఎలా జరుగుతుందో ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, మొత్తం సమాజం దృష్టికి తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో జరగాల్సిన అవసరం ఇప్పుడు కనపడుతుంది. ఒక్కసారి ఇంతకుముందు అరగోపాల్ గారు చెప్పినట్టుగా లింక్ ఉన్నదనే పేరిట అరెస్టులు అనేది హాస్యాస్పదమైంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే లోపల ఉన్న వాళ్ళతోనే నలమాస్ కృష్ణ వాళ్ళక లింక్ ఉందని, వారికి అరగోపాల్ గారికి లింక్ ఉందని, అరగోపాల్ గారికి నాకు లింక్ ఉందని, ఇప్పుడు నేను పన్ను కూడా పెట్టవచ్చు. అంటే లింక్ అంటే నెట్ డిఫైన్ చేయాలి. అంటే ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం మేము ఒక చర్య చేస్తున్నాం, దీనికి ప్రజలేమనుకుంటారు, పెద్ద సమాజం ఏమనుకుంటుంది, రేపు చరిత్రలో దీన్ని ఏ విధంగా ఏమని లిఖిస్తారు అనే ఒక కనీస జ్ఞానం లేకుండా పాలక వర్గాలు హింసలకు పాల్పడుతున్నాయి, నిర్బంధాలకు పాల్పడుతున్నాయి. ఈ ఒక్క సమస్య ఇవాళ మనకి ఒక చోట అనేటట్టు కనపడటం లేదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, జరిగే పరిణామాలను చూస్తుంటే దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొందరికైనా, ఎక్కువ మందికి ఆలోచన ఐడియా లేకపోవచ్చు. ఎమర్జెన్సీ లోపల చాలా, అసలు లక్షల మందిని, లక్ష మందికి పైగా జైల్లో పెట్టారు. మా వాక్ స్వతంత్రం లేదు, సభా స్వతంత్రం లేదు. దాదాపు ప్రకటించారు ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ, యాక్టివిటీస్ని అన్నింటినీ నిషేధించారు. ఇవన్నీ జరిగినాయి కానీ ఈ హెరాస్మెంట్ లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని మానసికంగా హెరాస్ చేస్తున్న ఒక పరిస్థితి ఇప్పుడు ఇవాళ దాపరించింది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇవాళ మనం చూసినట్టయితే ఉన్నావ్ కేసుకు సంబంధించింది మనం అందరం రోజు ఫ్రెష్గా వింటున్నాం. నిన్ననే ఒక ప్రధానమైన వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యేకి యావజ్జీవన శిక్ష కూడా పడ్డట్టుగా మనం పడ్డది, అది మనం చూసాం. కానీ ఆ ఘటనని కనుక అర్థం చేసుకుంటే వాళ్ళు నక్సలేట్లు కాదు, వాళ్ళు ఉగ్రవాదులు కాదు, ఇంకేమి కాదా, కేవలం ఉద్యోగం ఇవ్వమని అడగటానికి పోతే ఆమెని ఆ ఎమ్మెల్యే రేపు చేసి, ఆ ఎమ్మెల్యే తమ్ముడు రేపు చేసి, వాటితో ఉన్న బలగమంతా రేపు చేసి ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసుని తీసుకోవటానికి నిరాకరించి, పైగా వాళ్ళ తండ్రి మీదనే కేసు పెట్టి, వాళ్ళ తండ్రిని దొంగ ఏది ఆయుధాలు ఉన్నాయనే తప్పుడు కేసులు పెట్టి, తర్వాత చివరికి ఎన్నెన్ని దుర్మార్గాలు చేసిన చివరికి ఆమె చనిపోయిన పరిస్థితి కూడా మనం అందరం తాజాగా చూసాం ఒకసారి. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ఈ ఘటనలన్నీ మనం కనుక చూసినట్టయితే, సరే మొన్ననే చనిపోయిన కేసును మనం మన ప్రత్యేకంగా కాలబెట్టి సంపేషణ కేసు, అదొక కేసు ఉంది. అంటే ఇట్లా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లేదా ఇప్పుడున్న మొత్తం రాజకీయ వ్యవస్థ కానీ రోజు రోజు విలువలన్నీ కోల్పోయి చాలా నిర్బంధాలు చేయటం మా హక్కు, మేము ఎట్టనే చేస్తాం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కేసీఆర్ కూడా చట్టాలు, సంఘాలు ఎందుకు, నాయకత్వాలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే రేపు ఇంకెట్లాంటి పరిస్థితి ఉంటుందో మనం అర్థం చేసుకుంటే ఒక అంధకారమైన పరిస్థితి మనకు కనపడబోతుంది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఎదిరించాలి, దాదాపు ఎట్లయిపోతుందంటే ఎవరికి తోస్తే వాళ్ళు కుసప్పెక్కుకోవటం, చర్చించటం, ఖండించటం, ఏదో ఒకటి చేద్దాం అనుకోవటం, మళ్ళా పోవటం జరుగుతుంది. కానీ దీనికి ఒక దీర్ఘకాలికంగా ఉపయోగపడేలాగా ఏదో అనేక మందితో ఇంకా చర్చించి
ప్లాట్ఫారం లాంటిది ఏర్పడాల్సి అవసరం మాత్రం రాబోతుంది. అయితే నేను మా మా పార్టీకి సంబంధించినంత వరకు అసలు ఈ విషయాలు మేము చర్చించలేదు. ఇప్పుడు జరిగిన విషయాలను ఆసరా చేసుకొని మా దగ్గర కూడా చర్చించి భవిష్యత్తు లోపల ఏదైనా ఎట్ట పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందనేది పాసిబిలిటీ చూసి మా వంతుగా మేమేం చేయగలమని ఆలోచించి తర్వాత చెప్తా. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు మాత్రం ఈ నిర్బంధాన్ని ఖండించడానికి అందరూ ఇలాంటి మీటింగ్స్ లేకపోతే కమిటీలు లేకపోతే సమావేశాలు వీటితో సంబంధం లేకుండా ప్రతి మనిషి సర్వ సభ్య సమాజం అంతా ఈ దుర్మార్గాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మనందరం చూసినాం నల్లమాస కృష్ణ వీళ్ళందరూ దేవేంద్ర వీళ్ళందరూ రోజు మనకు కనపడే వాళ్ళు. అసలు వాళ్ళని అరెస్ట్ చేయటం ఏంటి ఏమనుకుంటారనే ఏమాత్రం ఇంజిత జ్ఞానం కాదు. ఎలాంటి మా నాగరికమైన ఆలోచన లేకుండా ఇంత దుర్మార్గం చేసినందుకు సభ్య సమాజం అంతా అసహించుకునేలాగా మనం తీవ్రమైన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక్కళ్ళ పని కాదు, ఒక్క సంఘం పని కాదు, మొత్తం సర్వ సమాజం అంతా చేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.